డాక్టర్ గారు, స్త్రీలలో సుఖప్రాప్తికి అవరోధాలు ఏంటి? స్త్రీలలో సుఖప్రాప్తికి అవరోధాలు మెయిన్గా మాత్రం వాళ్ళకి మానసికంగా ఒక రకమైనటువంటి భయం ఉన్న కారణం. ఏమైపోతుందో ఏమిటో అని భయం. ఒక రకమైన కొన్ని ఇనిబిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ ఇనిబిషన్స్ వాళ్ళు ఆ మనసు ఫ్రీగా ఉంచుకోరు. వాళ్ళు ఆ మనసుని ఫ్రీ సెక్స్లో పాల్గొడు ఆ మనసుని వదిలేయాలి. ఇప్పుడు సెక్స్ విషయంలో సుఖప్రాప్తి కలవడం దాంట్లో స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ స్టెప్ డిజైర్ అంటాం, కోరిక. కోరిక కదా, డిజైర్ కదా, ఎక్సైట్మెంట్. ఇక కోరిక కామం, కామం చెలరే కాదు, కామోద్రేకం కలగాలి. మూడో ప్లాట్ ఆఫ్ కామం చెల్లడమే కాదు, ఆ కామం స్టెప్ బై స్టెప్ పెరగాలి బాగాను. ఆ పెరిగిన అది ప్లాట్ ఆఫ్ ఫేజ్ అంటాం. మూడోది ఆ నాలుగోది ఆర్గిజం అంటాం. ఆర్గిజం సుఖప్రాప్తి, ఇది క్లైమాక్స్ అనమాట. ఈ వీటి విషయం ఎక్కడో ఒక లెవెల్లో కొంతవరకే వాళ్ళకి మైండ్ ఉంటుంది, ఏదో సెక్స్ కావాలని కోరుకుంటుంది. కానీ ఎక్సైట్మెంట్ మనసు ముందుకు వెళ్ళదు. ముందుకు వెళ్ళాలి, ఆ ముందుకు వెళ్ళాలని బిల్డప్ చేసుకో, ఇంకా పెరగా పెంచుకోవాలి. ఆ పెరగదు రకరకాలుగా, దానికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయి. దీని వెనకాల సైకాలజికల్గా కొన్ని మెయిన్గా ఎక్కువగా మానసికమైన కారణాలు. మనసులో ఏదో బాధ, మనసులో ఏదో అసంతృప్తి, మనసులో ఏదో గందరగోళం, ఎక్కువ మానసికమైన సమస్యలు. లేకపోతే ఆ వ్యక్తి మీద, మగవాడి మీద తగిన ఆసక్తి లేపడం, ఆ మగవాడి ఆకర్షణ లేపడం, ఆ మగవాడు నాకు నచ్చకపోవడం, ఆ మగవాడి బిహేవియర్ నచ్చకపోవడం. తిరిగి సాధారణంగా వాళ్ళు చాలా కన్సర్న్కి చాలా కన్సర్న్గా ఉండాలి, వాళ్ళు చాలా ప్రేమించే వాళ్ళు ఉండాలి, వాళ్ళ చేతుల మీద గిరగిర తిప్పి మంచం పెట్టి ముద్దులు పెట్టేయాలి, కుమ్మేయాలి, వాళ్ళని ఎంతో చేసేయాలని ఓ తయ్యైపోతుంటారు. వీడు ఏమి ఉండదు అలాగా. ఎప్పుడు వాళ్ళు అనుకూలంగా లేకపోయేకల్లా వాళ్ళకి ఇంకా ఒక రకమైన షాక్ తింటారు. ఆ షాక్ కంటిన్యూ అవుతుంటుంది. వాళ్ళు అనుకున్న మనిషి ఉండడు, వాళ్ళు అనుకున్న మనిషి ప్రేమగా ఉండడు, వాళ్ళు అనుకున్న కోరిన మనిషిని ప్రేమగా చూడడు, చాలా కన్సర్న్గా ఉండడు, పట్టించుకోడు అంత ఇదిగా. ఆ పట్టించుకోకపోవడంతో స్త్రీలలో ఆ కోరిక పెరగకపోవడం, ఆ సెక్స్లో సుఖం పొందకపోవడం, ఆ క్లైమాక్స్కి వెళ్ళకపోవడం, దాంట్లో ఆరంగా దొరుకుతుంటాం. అది ఇద్దరి మధ్య ఉండాల్సిన సరైన అవగాహన, అండర్స్టాండింగ్ కావాలి. దీనికి ఇరంగా మెయిన్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ స్టెప్ బై స్టెప్ ఒకదాన్ని మనం ఎల్లే చేసుకుని వెళ్ళి దాంట్లో చూసుకోవాలి.